నెల్లూరు నగరంలోని నూర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పెళ్లి కానుక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కామాటి వీధి ఆయేషా మసీద్ దర్గా వద్ద నూర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పెళ్లి కానుక సందర్భంగా మంచం బీరువా తదితర సామాన్లు నూతన వధూవరులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కరీముల్లా, 47వ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ, జియా ఉల్ హక్, నజీర్, తాకీర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నెల్లూరు నగరం నడిమొడ్డున ఉన్నటువంటి కామాటి వీధి, జెండా వీధి, పరిసర ప్రాంతాలైనటువంటి ఈ ఏరియాలో నాకు నూర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అండగా మేము ఉన్నాం, మేము నిలబడి ఉన్నాం అంటూ ఒక ధనికులు కాకపోయినప్పటికీ వాళ్ళు ఒక 5-6 మంది కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి వారు చేసేటటువంటి ఈ ముస్లిం మహిళలు పెళ్ళిళ్ళకి ఏదైతే బీరువా మంచాలు తగుతున్నటువంటి అవసరమైనటువంటి వస్తువులు అందించి వారి వంతు సహకారాలు అందిస్తున్నటువంటి నూర్ ట్రస్ట్ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఈ నూర్ ట్రస్ట్కి లాంటి వారు నెల్లూరు నగరంలో ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ముస్లిం సమాజాన్ని, ముస్లిం ఆడబిడ్డల్ని, ముస్లిం మహిళల్ని కాపాడే ధ్యేయంగా మన వంతు సహకారాలు అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి జియా ఉల్ హక్ గారికి, షబ్బీర్ గారికి, మన నూర్ ట్రస్ట్ సభ్యులైనటువంటి ఏజాజ్ గారికి తదితర మిత్ర బృందానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ జియా ఉల్ హక్, ఈరోజు కామాటి వీధి, జెండా వీధి ప్రాంతంలో ఉండే నిరుపేదలు వాళ్ళ పిల్కాలకి పెళ్లి చేసుకునేదానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే కష్టకాలం, వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి, దాని మీద మళ్ళీ జిఎస్టీ కూడా పెంచడం జరిగింది. ఈ కాలంలో ఒక నిరుపేద ఇంటిలో పెళ్లి చేయాలంటే ఎంత కష్టం అందరికి తెలిసిన విషయం. వీళ్ళు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, అయితే ఒక ధనవంతులు చేసే ఒక కార్యక్రమాన్ని వీళ్ళు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కూడా వీళ్ళు పెద్ద మనస్సుతో ఇలాంటి పేదల్ని మేము ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు, ఈ కాలంలో పేద ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఐకాన్ లాగా నిలబడ్డారు. నిజంగా వీళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసేవారికి మనమందరం వాళ్ళు తోడుగా నిలబడి వాళ్ళకి సహాయ సహకారాలు అందాలని కోరుతున్నాను.